చేస్తున్న శబ్దం వినిపించింది. నకిలీ నంద నెమ్మదిగా వెళ్ళి మంచం మీద నిద్రపోతున్నట్టుగా నటించాడు. సంజిత, సంజిత, తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. సంజిత బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఒంటి మీద పచ్చ రంగు టవలు మాత్రమే చుట్టుకుని ఉంది. నకిలీ నంద వారకంటితో ఆమెను చూశాడు. బంగారువన్నీ మేని అరటి బోదల్లాంటి తడలు, మగవాళ్లకు మొత్తెక్కించే నవ్వు. సంజిత, సంజిత మెల్లగా నడుచుకుంటూ వచ్చి నకిలీ నంద పక్కనే కూర్చుని, ఎందుకే డిస్టర్బ్ చేస్తున్నావు, వస్తానుండు. సంజిత, సంజిత, నకిలీ నంద దగ్గరగా జరిగి కూర్చుంది. నకిలీ నంద సంజితతో పూజకు సిద్ధమేనా అని అడిగాడు. వస్తానుడు, 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 చచ్చిపోకు. సంజిత, సంజిత, సంజిత మెల్లగా నకిలీ నంద నడు మీద చెయ్యి వెయ్యబోగా, వస్తానుడు, వచ్చాడు చంపేస్తాను, నాన్న పని అయ్యాక వస్తానుండు. సంజిత, సంజిత నకిలీ నంద నడు మీద చెయ్యి వెయ్యగా నకిలీ నంద ఈ ప్రపంచాన్ని మరిచి స్వర్గానికి ఎగిరిపోతున్నాడు. సంజిత, సంజిత నకిలీ నంద, వస్తానుండు. ఎక్కడ వాడు లోపలికి వెళ్ళాడు? అయ్యో రోజారాణి,